ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు గుడ్లు పులుసు అనేది నా స్టైల్లో ప్రిపేర్ చేశానండి. అది ఏ విధంగా చేశాను అనేది మీకు మొత్తం షేర్ చేస్తానండి. అంతకంటే ముందు మన ఛానల్ ఫస్ట్ టైం ఎవరు చూసినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసిన వెంటనే పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. అలా చేసినట్లయితే నేను పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది. ఇప్పుడైతే మనం ప్రాసెస్లోకి వెళ్ళిపోదామా. గుడ్లు ఉడకపెట్టిన తర్వాత తొక్క తీసేసి పక్కన పెట్టుకున్నాను. నెక్స్ట్ పులుసు అనేది చికెన్ కోసమని రెండు ఉల్లిపాయలు ఒక టమాటా తీసుకున్నానండి. ఆ రెండు కలిపి మిక్సీ పట్టుకొని ఉంచుకోవాలి. ఇప్పుడైతే ప్యాన్ పెట్టేసిన తర్వాత ఆయిల్ వేసి బాగా వేడెక్కిన తర్వాత స్పూన్ పసుపు అనేది వేసుకోవాలి. అప్పుడు ఎగ్స్ అనేది నొక్కు పెట్టి వేయాలండి అందులోని, లేకపోతే బాగా ఫ్రై అవుతాయి. చూసారు కదా, ఇలాగ అన్నీ కలిపి ఒకసారి ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఫ్రై అయిపోయాయి కదా, మొత్తం ఎగ్స్ అనేవి ఒక ప్లేట్లో తీసుకోవాలండి. చూసారు కదా, అలాగే వేగామన్నమాట. ఆ ప్యాన్లోనే కొంచెం ఆయిల్ ఉంది కదా, అందులో మరికొంచెం ఆయిల్ వేసుకోవాలి. ఇందులోనే ఇప్పుడు బిర్యానీ ఆకు, చెక్క, లవంగాలు రెండు వేసేసుకోవాలండి. అందులోనే కొంచెం జీలకర్ర వేసుకోవాలి. ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత పచ్చిమిర్చి వేసేసుకోవాలండి. నెక్స్ట్ ముందు రెడీ చేసి పెట్టుకున్నాం కదా ఉల్లి టమాటా, ఆ పేస్ట్ అనేది వేసుకోవాలి. అది బాగా పచ్చి వాసన పోయినంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలండి. చూసారు కదా, ఇది బాగా ఫ్రై అయ్యాలంటే కొంచెం సాల్ట్ వేసుకోవాలి, లేకపోతే వేరం ఫ్రై అయిపోతుంది అన్నమాట. ఇప్పుడు కొంచెం కరివేపాకు వేసుకున్నాను. నెక్స్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక స్పూన్ వేసుకున్నాను. అది కూడా బాగా పచ్చి వాసన పోయినంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలండి. ఇప్పుడు కారం వేసుకుంటున్నాను. నెక్స్ట్ గరం మసాలా అండి. పసుపు మరి వేసుకునే అవసరం లేదు, ఆల్రెడీ ముందు వేసుకున్నాం కదా, అది సరిపోతుంది. చూసారు కదా, అంతా కలిపి బాగా ఫ్రై అయిపోయింది. ఇందులో పులుసు అనేది మనం ముందు ప్రిపేర్ చేసి ఉంచుకున్నాం కదండి, ఆ పులుసు వేసుకోవాలి. అందులో మరికొంచెం వాటర్ అనేది యాడ్ చేసుకోవాలండి. సరే కదా, అంత వేసు ఈ టైంలో ఎగ్స్ వేసుకోవచ్చు, కాకపోతే ఎగ్స్ అనేవి గట్టికి పడిపోతాయండి. అందుకోసమని ఈ వాటర్ బాగా మరిగిన తర్వాత ఎగ్స్ వేసుకోవాలి. కొంచెం నేనైతే పంచదార వేసుకున్నానండి, బెల్లమైన పంచదార వేసుకోవచ్చు, నేను కొంచెం పంచదార వేసుకున్నాను, అది మీ ఇష్టం అన్నమాట. ఇప్పుడు మూత పెట్టి ఉంచుకున్నాను. చూసారు బాగా మరిగిపోయింది. ఈ టైంలో మనం ఎగ్స్ అనేది వేసేసుకోవాలి. మరి కొద్దిసేపు మూత పెట్టి ఉంచాలండి. చూసారు కదా, దగ్గరకు వచ్చేసింది. ఇంకా ఇప్పుడు కొంచెం కస్తూరి మెంత వేసుకున్నానండి. కర్రీ ఆల్మోస్ట్ రెడీ అయిపోయినట్టేనండి. ఇప్పుడు పుదీనా, కొత్తిమీర వేసుకుంటే ఇంకా రెడీ అయిపోయినట్టేనా. ఇంకా ఓకేనండి. ఇప్పుడు స్టవ్ అయితే ఆఫ్ చేసేద్దాం. కర్రీ అయితే రెడీ అయిపోయింది, చాలా బాగుంటుందండి. ఇప్పుడు కొంచెం పలచగా ఉన్నట్టుంది కదా, చాలా అరిపో చిక్కగా అయిపోతుందండి, చాలా బాగుంటుంది.